नमस्ते ना पेर संदीप मेरी चूस्तुंदे आरबी न्यूस बुलेटिन लो मुंदुगा हेडलाइंस कालेश्वरम लो आक्रमंगा तरलिस्तुन्न रेशन बियानी पट्टुकुन्न पोलीसुलु भूपालपल्ली लो मानव हक्कुल परिरक्षण संस्थ आध्वर्यंलो जरिगिन दुप्पट्ल पंपिणी कार्यक्रमं दामरकुंट सांघिक संक्षेम गुरुकुल बालिकल हास्टल दग्गर निर्मिस्तुन्न पल्ले प्रकृति वनान्नि मार्चालनि विद्यार्थुल तल्लिदंड्रुल डिमांड అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు కాళేశ్వరం ఎస్ఐ బుక్య నరహరి. బుద్ధారం నుండి మహారాష్ట్ర సిరోంచకు అంతరాష్ట్ర మంతరి మీదుగా అక్రమంగా తరలిస్తున్న సుమారు 100 క్వింటాల్ల పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎంను సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరహరి తెలిపారు. భూపల్లి మండలం బుద్ధారం గ్రామం నుంచి సుమారు 100 క్వింటాల్ల పీడిఎస్ బియ్యాన్ని ఒక డీసీఎం వ్యాన్లో తరలిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను కాళేశ్వరం అంతర్రాష్ట్ర మంత్రి వద్ద పట్టుకోవడం జరిగింది. వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎవరైనా అక్రమ మార్గంలో పీడిఎస్ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రూపాయి కిలో బియ్యాన్ని ప్రజల వద్ద నుంచి వాళ్ళని మోసం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వాటిని సేకరించి కిలోకి 8 రూపాయల చొప్పున సేకరించి మహారాష్ట్రలో కిలోకి 15 16 రూపాయల చొప్పున అమ్మి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్రాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్రలో అమ్ముట కొరకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ కేసులు అయినట్టయితే 2-3 కేసులు ఒకరి మీద నమోదైనట్లయితే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటర మండలం దామరకుంట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ దగ్గర నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాన్ని నిరసిస్తూ టీఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ దగ్గర పల్లె ప్రకృతి వనాన్ని నిర్మిస్తే హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు ఇబ్బందులు పడతారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాన్ని వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాటారమిడి దామరకుంట సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఈ గోడను ఆనుకొని మరి ప్రకృతి వనాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ఆడపిల్లలు ఉండే హాస్టల్ పక్కనే ప్రకృతి వనాలు ఉండడం వల్ల మరి అక్కడికి వచ్చిపోయే వాళ్ళతోటి మా పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది. మనం మా పిల్లలను మేము కాపాడుకోవాలి కాబట్టి మరి దీన్ని మేము పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాము. దీన్ని ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసి వేరే దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి అందరూ వస్తారు, తాగిన వాళ్ళు వస్తారు, తాగని వాళ్ళు వస్తారు, అందరూ ముచ్చట పెడతారు కాబట్టి ఇక్కడ మాకు పిల్లలకు ఆడపిల్లలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు వెంటనే దీన్ని తీసేయాలని మేము పూర్తిగా కూడా మా పేరెంట్స్ కమిటీ అందరము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. దీన్ని ఇట్లే మీరు కంటిన్యూ చేస్తే మరి మేము ఇంకా కూడా ఎక్కువ ఉద్యమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే మా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని పూర్తిగా కూడా ఇక్కడ లేకుండా తీసేసి వేరే కాడ పెట్టుకొని ఉన్న పక్కనున్న హాస్టల్ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే మన మా పిల్లలకు మీ పిల్లలకు మా పిల్లలకు అందరి పిల్లలకు కూడా రేపు ఇవాళ మా పిల్లలు ఉండొచ్చు, రేపు పొద్దున మీ పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మంచి హాస్టల్ని మనం మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి వనాలు పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీన్ని మీరు వేరే దగ్గర పెట్టుకోవాలని కూడా మీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మా పేరెంట్స్ అందరి తరఫున మేము వేడుకుంటున్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము కూడా. ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకా రానున్న రోజుల్లో కూడా మనకు ఇంటర్మీడియట్ అయ్యేది ఉన్నది, దాని కూడా మన పెద్ద పిల్లలు కూడా ఉంటారు కదా, ఆ బాత్రూమ్ టాయిలెట్ సగనే పడుతుంది ఉన్నది. అటువంటి ప్రకృతి వనమంటే ప్రజలు వస్తారు, ఎవరైనా వచ్చి ఉండవచ్చు, ఎంజాయ్ చేసుకొని చూడడం, ఫోటోలు దిగడం వచ్చి చేస్తారు. దానివల్ల మనకు ఖచ్చితంగా పిల్లలు ఆడపిల్లలు ఉంటారు కాబట్టి దానికి కొంచెం ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఈ ప్రకృతి వనం అనేది పెట్టిండ్రు, ఇక్కడ ఇది తీసేయాలి. మాకు ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, ఇక్కడే హాస్టల్ ఉంది కాబట్టి ప్రాబ్లంగా ఉంది. దీన్ని తీసేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ముందు ముందు బాయ్స్ వచ్చి ఇట్లా పార్టీ చేసుకోవడాలు ఇవన్నీ చేయడం కూడా జరుగుతుందని భావిస్తున్నాం. ఇవన్నీ సేకరించాలి, ఇవన్నీ తీసేయాలి. కాకపోతే మాకు గోడ కూడా హైట్ లేదు, గోడ కూడా పెంచాలి, గోడ పెంచాలి. ఇక్కడ ఇవన్నీ ఏవి జరగకూడదని కోరుకుంటున్నాం. యువత చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ ఆసక్తి కనబరచాలని బీజేపీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేండ్ల సనత్ కుమార్ అన్నారు.
మంతనలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి శివాజీ కప్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని సనత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఛత్రపతి శివాజీ సేన సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. యువతని ప్రోత్సహించేందుకు మంత్రి నియోజకవర్గంలో యువత అందరికీ అన్ని రకాలుగా మేము తోడుంటామని చాటి చెప్పేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నాం. యువతకు చదువులు ఎంతో ముఖ్యమో ఆటలు కూడా శారీరక వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు కూడా చాలా ముఖ్యం. ఇదే ఉద్దేశంతో మా మోడీ గారు కూడా క్రీడా అభియాన్ పెట్టారు. జాతీయ స్థాయిలో గ్రామ గ్రామాన ఉన్న టాలెంట్ వెలికితీసి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఈ మహాయాగంలో భాగంగానే మన మంత్రుల్లో కూడా ఎంతోమంది ధోనిలు ఉండొచ్చు, ఎంతమంది సచిన్ ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకం లేదు. వీళ్ళందరినీ కూడా వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు ఏవైతే టాలెంట్ ఉన్నారో ఆ టాలెంట్ను వెలికితీసి మనం జాతీయ స్థాయిలో మన దేశానికి అందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్కు విచ్చేసిన మా ఆత్మీయ బంధువులైన మా సీనియర్ నాయకులందరికీ కూడా అన్ని మండల నాయకులు అందరి పేరు పేరున కూడా నా పాదాభివందనాలు. ఆర్నేజర్స్ ఎవరైతే ఉన్నారో సమర రిత్విక్ పవన్ శివ ఈ నలుగురు కూడా చాలా కష్టపడి శివాలు శివాజీ కప్ పేరు మీద చేస్తారు. ఇది మా ఆధ్వర్యంలో అందరినీ కూడా ప్రోత్సహించేందుకు చేస్తున్నాం. ఇది రాజకీయ పరమైనది కాదు, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఈ మహత్ కార్యం చేస్తున్నాం. భూపాలపల్లిలోని నిరుపేదలకు ఆదివారం మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపక సభ్యులు రమణయ్య ఆదేశానుసారం నిరుపేదలకు దుప్పట్లు పంచినట్లు సభ్యులు తెలిపారు. ఈరోజు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ భూపాలపల్లి జిల్లా గారి ఆధ్వర్యంలో మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ రమణయ్య గారి ఆదేశానుసారము ఈరోజు నిరుపేదలకు డబ్బుల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు నుంచి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ భూపాలపల్లి వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు మాకు తోచినంత సాయం చేస్తామని ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. చిట్యాల మండలం చల్లగరిగలో నిర్వహిస్తున్న గ్రామీణ స్థాయి కబడ్డీ క్రీడల పోటీలు ఆదివారం ముగిశాయి. జాలిగప్పు లక్ష్మీ కొండయ్య స్మారకార్థం ఈ నెల 8 నుండి నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఈ క్రీడల్లో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామం చల్లగరిగా నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్ ఫిష్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తున్నాను. గత 2005 నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. నేను ఈ చల్లగరిగా గ్రామంలోని జెడ్బీఎస్ఎస్ హై స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యి బయటకు వెళ్ళాను. ఇదే గ్రామంలో ఇదే స్కూల్లో మా ఫాదర్ స్కూల్ అటెండర్గా పనిచేస్తూ పదవి విరమణ కూడా ఇదే స్కూల్లో తీసుకున్నాడు. ఆ గౌరవంతో నాకు ఈ స్కూల్ అంటే మాకు దేవాలయంలాగా భావిస్తాం మా కుటుంబం మొత్తం. దాని కొరకై ఈ విద్యార్థులకు కానీ విద్యార్థుల్లో ఉండే ప్రతిభను బయటకు తీయడం కానీ ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మెంటల్ యాక్టివిటీ బాగుంటుందనే ఉద్దేశంతో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటి నుంచి ఈ స్కూల్కి ఎంతో కొంత చేదోడు బాధ ఉండాలని ప్రతి సంవత్సరం 10th క్లాస్లో 1st 2nd వచ్చినప్పుడు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్తో పాటు క్యాష్ ప్రైజు మెమెంటోస్ సర్టిఫికెట్స్ ఇస్తూనే మధ్య మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు ఫిజికల్ యాక్టివిటీస్ కోసం స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి, వీళ్ళలో ఉన్న ప్రతిభను బయటకు తీయాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ నెల 8వ తారీఖు నుంచి ఈరోజు 10వ తారీఖు వరకు గ్రామీణ స్థాయి క్రీడల పోటీలు అందులో ఈ గ్రామం కబడ్డీకి పుట్టిన ఊరు అని మేము భావిస్తాం కాబట్టి అందుకోసమని ఇక్కడ 3 రోజుల పాటు ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన అన్ని గ్రామాలలో ఉన్న ప్రతిభ కలిగి ఆటలపైన మక్కువ ఉన్న ప్రతి ఒక్కరిని పిలిపించి ఇక్కడ ఆటలు ఆడిపించి ఇందులోకి వెళ్ళి అవసరమైతే సెలెక్ట్ చేసి బయటికి అంటే జిల్లా స్థాయి కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి కానీ నేషనల్ ప్లేయర్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో రబ్బన్ గారి ప్రోత్సాహంతో
నేను వాళ్ళకి సహకరిస్తూ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. మామనాలను గుర్తు చేసుకున్న మామనాల జ్ఞాపకం, యా మామనాల జ్ఞాపకార్థం ఇది చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అవసరమైతే స్కూల్ కానీ స్కూల్ పిల్లలకు కానీ ఈ పిల్లలకు ఉపయోగపడే ఏదైనా కానీ నా వైపు నుంచి ఎంత సహకారం ఉంటే నాకు శక్తి మేరకు నేను చేయగలుగుతానని హామీ ఇస్తున్నాను. జాలిగప్పు లక్ష్మి కొండయ్య గారుల స్మారకార్థం మరి టోర్నమెంటు చివరి రోజు జరుగుతున్న క్రమంలో మరి చల్లారే గ్రామానికి ఇప్పుడే కాదు గత 35 సంవత్సరాలుగా ఈ కబడ్డీ మరి ఇక్కడ బాల్ బ్యాడ్మింటన్ అనే రెండు క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మాకంటే ముందున్నటువంటి బండి ఆగే సార్ కానీ సమ్దాని మరి కరే రామచంద్రారెడ్డి మా ముచ్చిపర్తి గ్రామానికి చెందిన తుమ్ల రాజన్న గారు వారి తర్వాత మరి ఈ కబడ్డీకి కబడ్డీ అంటేనే ఒక అర్థం వచ్చిన రీతిలో మరి కర్రె సరతమ్మరెడ్డి అనే మా చిన్నాన్న మరి బాల్ బ్యాడ్మింటన్కు కర్రె సాంబశివరెడ్డి మరి బండి నాగేషు నారాయణ రెడ్డి చాలామంది స్మారకార్థం కూడా మేము గతంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు ఇక్కడ పెట్టడం జరిగింది. మరి కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ ఈ జిల్లా టీముల్లో ఒక వందలాది సీడ్లు తెచ్చి ఈ చల్లగారి గ్రామానికి పేరు తెచ్చిన మరి ఎంతోమంది క్రీడాకారులు ఈ గ్రామం నుంచే ఉన్నారు. మరి కనుమరుగవుతున్న ఈ క్రమంలో మళ్ళీ క్రీడను బ్రతికించడానికి మరి ఇప్పుడు కబడ్డీ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా మా సెక్రటరీ అయిన తమ్ముడు రబ్బాని మరి ప్రోత్సాహంతో మరి ఈరోజు ఇక్కడ కొండయ్య గారు విరాళం ఇవ్వడం జరిగింది. మరి భోజన సదుపాయం కూడా మా శ్రీను మా అల్లు గారు కూడా పెట్టడం జరిగింది. మరి మా వంతు కృషి కూడా మేము ఎన్నోసార్లు చేయడం జరిగింది. ఈ రాజకీయాలకు కానీ మరి ఏ సంబంధం లేకుండా అన్ని పార్టీ నేతలను అన్ని పార్టీ వర్గాల ప్రజలను మేము ఈ క్రీడలలో పార్టిసిపేషన్ చేయడం గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మరి ఇంకొన్ని టోర్నమెంట్ ఇలాగే మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. భువనగిరికి చెందిన పలు పార్టీల నేతలు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమేస్తున్నారు. మేము యాత్ర చేస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి స్పందన వస్తున్నది. ఆటో డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, ద్విచక్ర వాహనాలు పోయేవాళ్ళు కానీ, కార్లో పోయేటువంటి ప్రయాణికులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆపి ఇవాళ చేతులు ఇప్పుకుంటూ వాళ్ళ భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించడము, మాకు స్వాగతం పలకడము నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ఈ అనివ్యూహ స్పందన చూసి ఇవాళ నా నరకాసురుడు లాంటి ఈ చంద్రశేఖరాసురుడినే ఈ చంద్రశేఖరాసురుడిని పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలనదనే విషయము నిన్న మొన్న నేను పర్యటించిన సందర్భంలో ప్రజలకి వచ్చిన స్పందన తెలుస్తూ ఉన్నది. ఇలా ఆయనకు స్పందన తెలవాలంటే కనీసం ఇప్పటికైనా ఫామ్ హౌస్ నుంచి ప్రతి మంచి బడిబడి రావాలి. అసలు ముఖ్యమంత్రి కనీసము ఆసుపత్రి పోతే ముఖ్యమంత్రి యొక్క యోగక్షేమం కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే కూడా ముందు చెప్పాడు, ఢిల్లీ వేసాక ఏం జరిగిందో చెప్పాడు, పోతారా పోడా చెప్పాడు. అసలు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోతే ఏం చేస్తుండో ఫస్ట్ బహిర్గతం చేయాలి. ఏమన్నా అధికారిక కార్యక్రమాలు చేస్తుండే, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే, ఆయన ఏమన్నా నేను ఫామ్ హౌస్లో ప్రగతి వల్ల ఉండడానికి కాదు నేను ముఖ్యమంత్రి చేసేది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, దేశవ్యాప్తంగా ముందస్తు షెడ్యూల్ ప్రకటించని కార్యక్రమ విషయంలో షెడ్యూల్ ప్రకటించని ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పండి చెప్పండి, 6 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడండు, ఎక్కడెక్కడ ప్రకటించాడు, ఏ దేశ నాయకులతో ఈయన చూస్తే ఆ పోలే మన పాల గుర్తొస్తాను నాకు. ఆ పాలకు అదే చెప్తాడు నాకు, ఆ దేశం ఏ ఈ దేశ ప్రధాని ఆ దేశం మొత్తం నాకే దగ్గర అంటే నా చేతులు ముద్దు పెట్టి నాకు చెప్పాలకు ముద్దు పెట్టని చెప్తున్నాడు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంది, ఇప్పుడు ప్రగతి భవనం ఉండి ఆయన ఉద్ధరించింది ఏంది, స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, షెడ్యూల్ ప్రకటించాలి, బయటికెళ్ళాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎప్పటికైనా ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యాడు, మరి మన మంత్రులకి ఇయ్యాడు, ఎమ్మెల్యేలకు ఇయ్యాడు, బిజీ అంటాడు, మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ప్రజల్లోకి రాడు, సచివాలయానికి రాడు, పాలన విషయంలో కనీసం సమీక్ష ఇయ్యాడు, అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటాడు, అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని యూటర్న్ తీసుకుంటాడు, ఆ నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం క్షమాపణ చెప్పాడు. ఈయన ఎవరి కోసం రాష్ట్రాన్ని ఉద్ధరించే ఉద్ధరిస్తాడు ఇవాళ, ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ జిల్లాకు పోయినా కూడా సమస్యలతోని ఇలా ప్రజలు తల్లెట్టుకుపోతా ఉన్నారు. నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తున్నాయి, నీ స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు,
మరి దాన్ని చూసేనా కనీసం ముందురాలి కదా. కొన్నోళ్ళు భయపడ్డాడు, కొన్నోళ్ళు స్పందించాడు. బండి సంజయ్ ఏ డిమాండ్ చేస్తే, భారతీయ జనతా పార్టీ ఏ డిమాండ్ చేస్తే ఫస్ట్ హేళన చేసిండు, తర్వాత మళ్ళీ దాన్నే పాటిస్తాడు. పిఆర్సీ విషయంలో కానీ, వ్యవసాయ చట్టం విషయంలో కానీ, ఆయుష్మాన్ భారత్ విషయంలో కానీ, ఇట్లా అనేక విషయాల్లో ఈ యూటర్ తీసుకొని అలా ఇప్పుడు వాస్తవాలు గ్రహించాడు. కోవిడ్ సందర్భాల్లో, కోవిడ్ విషయంలో కానీ, వాళ్ళు ఇన్ని రోజులుగాను అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల, మళ్ళీ యూటర్ తీసుకోవడం వల్ల, గతంలో చేసిన తప్పిదాల వల్ల అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. దానికి ఎట్టి పస్టో నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. ముదిరాజుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు మంత్రులు. కోకాపేటలో ఆదివారం ముదిరాజ్ భవన నిర్మాణానికి మంత్రి ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు. మనకంటూ ఒక శాశ్వతమైనటువంటి భవనం రావాలి. శాశ్వతంగా మన బిడ్డలు కూడా రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నప్పటికీ హైదరాబాద్ లో వచ్చి చదువుకోవాలంటే, వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే, ఈ యొక్క కోకాపేట ప్రాంతం ఇప్పుడు చూస్తుంటేనేమో మనకు అడవిలాగా కనిపిస్తుంది. మీరు రెండేళ్ల తర్వాత చూస్తే మనం ఈడా ఫౌండేషన్ వేసినామా, ఇంకెక్కడ వేసినామో అర్థం కాకుండా ఉంటుంది. ఇంత విలువైనటువంటి భూమి దగ్గర దగ్గర 40 కుల సంఘాలకు ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తి, తరతరాలుగా ముదిరాజు బిడ్డలు ఆత్మ గౌరవంతో ఇగో నాకు ఈ బిల్డింగ్ ఉంది అని ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇక్కడ చదివే కాకుండా మన సంఘానికి సంబంధించి యాక్టివిటీస్ కూడా జరుగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రాంతంలో ఒక మంచి భవనాన్ని కట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మా జిల్లాలో ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన సోదరులందరితో మాకు సత్సంబంధాలు ఉంటాయి. అందరికీ కూడా నిజంగా ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం ఈరోజు. ఇదే కాదు, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని నిజంగా ఎవరైనా ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే ఇంత మంచి ప్రాంతంలో ఆత్మగౌరవంతో ఉండేటట్టు ప్రతి కమ్యూనిటీకి ఇస్తున్న దాంట్లో ముందు మన ముదిరాజు కమ్యూనిటీకి ఇచ్చిన ఈ భవనానికి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో నిజంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుకి అద్దం పడుతుందని మాత్రం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎక్కడో నామకే వాస్తే ఇవ్వడమే కాకుండా మనస్ఫూర్తిగా మనస్సు లోపల నుండి ఇచ్చిన స్థలం అని మాత్రం ఒకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అడుగులు వేస్తా ఉన్నారు కేసీఆర్ గారు, ముఖ్యంగా ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన సోదరులందరూ అన్ని రంగాలలో ముందుండాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మీద మీరెక్కడన్నా ఏ రాష్ట్రంలైనా ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నారా చెప్పగలరా అని చెప్పి ఈ వేదిక నుంచి సవాల్ చేస్తున్నా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీరు ఏది పడితేనే మాట్లాడి అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ఆత్మ గౌరవం మీద గుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చెల్లదు కాక, చెల్లదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ మత్పరిచురు రాకపోవచ్చు, తెలంగాణకు మాయజసురు రాకపోవచ్చు, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్టాడు. తెలంగాణ తెలంగాణ మట్టి బిడలుగా ఆ రేషం, ఆ శక్తి, ఆ పోరాట పడిమ ఉన్న తెలంగాణ, మంచేందో చెడేందో తర్కించుకునే శక్తి ఉన్న తెలంగాణకు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీకు గుణపాఠం చెప్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ఇంతమందే చెప్పిండు మా నాయకత్వంలో ఆనాడు. నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నావు, మరి 50% జనాభా పేరుపడి ఉన్నటువంటి ఈ జాతులు బాగుపడకుండా బంగారు తెలంగాణ కాగితాలకే పరిమితమవుతుంది, మాటలకే పరిమితమవుతుంది, దీన్ని ఆచరణలో పెట్టాలంటే దానికి ప్రణాళికలు రూపొందించమని చెప్తే ఆనాడు స్పీకర్గా ఉన్నటువంటి మా మస్తున్న చారి గారు కావచ్చు, చైర్మన్గా ఉన్నవారు కావచ్చు, ఈ జాతిలో ఉన్న మంత్రులు కావచ్చు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద ఏ కులాలకైతే కనీసం అసెంబ్లీ మెట్టు ఎక్కలేదో, ఏ కులాలైతే ఇప్పటి వరకు గుర్తింపు పొందకుండా ఉన్నారో మా వైపు చూస్తారా, మేమున్నామా అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఒక 40 సార్లు 50 సార్లు అసెంబ్లీ ఆఫీస్కి, అసెంబ్లీ హాల్కు పిలిపించుకొని మీ జీవితం ఏంటి, మీ వృత్తి ఏంది, మీ బతికేంది, ఏం చేయాలి మీకు ప్రభుత్వం, ఏం చేస్తే మీరు బాగుపడతారు చెప్పమని చెప్పి ఒక 40 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసినాం. ఉత్తగనే రాలే నిర్ణయాలు స్వయంగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 3 రోజుల పాటు కూర్చున్నాం. ఏమి చేస్తే ఈ జాతరకు ఒక విశ్వాసం కలిగే ఆస్కారం ఉంటుంది, ఏం చేస్తే అసమానతలు పోతాయి, ఏ రాజ్యాంగం అయితే డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిందో అది ఇప్పటి వరకు ఆచరణ నెరవేరలేదు కాబట్టే
ప్రభుత్వాల మీద విశ్వాసం కోల్పోతున్నారు, రాజ్యాంగం మీద విశ్వాసం కోల్పోతున్నారు, వాళ్ళకు విశ్వాసం పాదుకొలపాలని చెప్పి మాకు మాట ఇస్తే మేము ఒక 20-30 సూచనల్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ రూపంలో ఇచ్చినాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.